న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. లారీని ఢీకొట్టిన కారు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి. పద్నాలుగున జనసేన వారాహి యాత్ర ప్రారంభం. వారాహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన సయ్యద్ జిలానీ. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీకొట్టిన కారు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు రెండేళ్ల చిన్నారి ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పద్నాలుగో తేదీన జనసేనాని ప్రారంభించిన వారాహి యాత్రకు మద్దతుగా పల్నాడు జిల్లా నాసిరావుపేటలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో వారాహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సయ్యద్ జిలానీ మాట్లాడుతూ పద్నాలుగున మొదలు పెడుతున్న వారాహి యాత్రకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కోరారు. వారాహి యాత్రకు సంఘీభావంగా పట్టణంలోని పెద్ద చెరువు సమీపంలో ఉన్న దర్గాలో అలాగే బరంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వారాహి యాత్రని జయప్రదం చేయండి. వారాహి యాత్రని జయప్రదం చేయండి. వారాహి యాత్రని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణకు చేసిన జనసేన కార్యకర్తలకు వేల మహిళలకు నర్సరావుపేట జనసేన పార్టీ తరఫున నమస్కారం చేస్తూ రేపు 14వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ దానికి సంఘీభావంగా ఈరోజు పెద్ద చెరువులోని జాన్పాషా దగ్గరగా పూజ చేయించుకొని అలాగనే దారంపేట వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని సంఘీభావంగా అందరూ మద్దతు పలకాలని కోరుతున్నాం. అలాగనే గత 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘోర పరాజయాలు ముందుగా 9 కోట్లు పెట్టి వేదికను కూలించడం, అలాగనే ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా అనేక ఇలా చెప్పుకుంటూ పోయితే చాలా సందర్భాల్లో అతను అవగతకు చేసి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నాకు ప్రాణహాని ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బొల్లిశెట్టి వెంకటేష్ ఆస్తి గొడవల వివాదంలో నన్ను చంపేస్తామని అంటున్నారని తెలిపారు. పట్టణ పరిధిలోని ప్రముఖ కళాశాల డైరెక్టర్ ఏలూరి ప్రసాద్ కు తనకు మధ్య కొన్ని ఆస్తి గొడవలు ఉన్న మాట వాస్తవమే. గత కొన్ని రోజులుగా ప్రసాద్ అతని అనుచరులు నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. నేను అప్పు ఉంటే చట్ట ప్రకారం తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. న్యాయస్థానంలో ఉన్న నా ఇంటిపై దాడి చేసి ఇంటిలో వెళ్లకుండా ఏలూరి ప్రసాద్ అడ్డుకున్నాడు. నన్ను నా కుటుంబ సభ్యులను ఎక్కడ కనిపిస్తే అక్కడ మద్దతు చేస్తామని బెదిరిస్తున్నాడు. నాకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత అతనిదేనని తెలిపారు. కారణం నాకు ఏలూరు ప్రసాద్ అనే అతనికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఫైనాన్స్గా. నేను అతనికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చిన నన్ను చంపుతాను అని బెదిరిస్తూ నేను అమ్మిన ఇంటికి ఈ విధంగా చెక్కలు కొట్టి తను బెదిరిస్తున్నాడు. నేను అమ్మితే వాళ్ళకు ఫోన్ చేసి నీకు దమ్మంటే దమ్ము తీయి చూద్దాం అంటున్నాడు. నేను పంచాయతీకి చాలాసార్లు కూర్చున్నాం, ఎక్కడ అతను సహకరించట్లేదు. పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నాం, వాళ్ళు ఎలా చెబితే అలా వింటామని నేను చెప్పాను. నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది. ఆ ప్రాణహాని ఉంది, నన్ను చంపుతాను బెదిరిస్తున్నాడు. నిన్న మొన్న నేను 2 ఫంక్షన్లకు పోతే ఆ 2 ఫంక్షన్ల దగ్గర కూడా జనాన్ని పంపించాడు నన్ను చంపమని. ముఖ్యంగా ప్రెస్ మీట్, అందుకే నన్ను రక్షించుకోవడానికే ప్రెస్ మీట్.
సమన్వయంగా ఎవరన్నా పెద్ద మనుషులు కూర్చొని చేస్తే వాళ్ళు చెప్పిన తింటానికి నేను మనస వాచ కర్మన కట్టుబడి ఉన్నాను. అది ఒప్పుదల పత్రం. అది మిట్టపల్లి రమేష్ ఎమ్మెల్యే గారు రమేష్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టి సఖ్యతగా చేయమని చెప్పారు. దానికి నేను సొంతకం పెట్టించాను. అతను సొంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆ రోజు నేను పెట్టనని. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కపిలయ్య ప్రసాద్ని అతనే పంపించాడు మా ఇంటికి. పంపిస్తే అప్పుడు కూడా సరే ఇంటాను, సమస్య వద్దు, నాకు వివాదం వద్దు అని చెప్పాను. మళ్ళీ అప్పుడు కూడా సొంతకం పెట్టకుండా వెళ్ళిపోయాడు అతను. అయినా అతను ఎక్కడికక్కడ వివాదంగానే ఉంటున్నాడు. నకిరికల్లు కుంకల కుంట దమ్మాలు పాడించి కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. సోమవారం కీర్తి శ్రేష్ఠులు బండారు నాగేశ్వరరావు బేబీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గంపేట మండల తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బండారు నాని ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన భోజనశాలను జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదవారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్ నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం, కూల్చివేయడం దురదృష్టకరమని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుండి పోరాటాలు చేస్తూ అన్నం పెట్టి నిరసనలు తెలియజేయడం చేసినా ఈ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదని, ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం సంతకు సుదీర ప్రాంతాల నుంచి వచ్చే పేదవారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సార్ సార్ ఒకటేయండి సార్ సార్ ఎమ్మెల్యే ఒకటేయండి. జరిగమ్మా పాప నువ్వు వెళ్ళి కింద దిగమ్మా నాని కింద సాయి అయిపోయింది స్థానిక బాలాజీ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి వారాహి యాత్ర విజయవంతం నిమిత్తం జగంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించిన వ్యక్తి అయిన గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ కోన తాతారావుని జగంపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ నాయకులు సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం సమన్వయకర్త కోన తాతారావు చేతుల మీదుగా వారాహి యాత్ర గోడపత్రిని ఆవిష్కరణ చేసి సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ నియోజకవర్గం నుండి భారీగా తల్లి వచ్చి వారాహి యాత్ర విజయవంతం చేయాలని, మనమందరం దానికి కృషి చేయాలన్నారు. దానికి కావాల్సిన పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో మరో 2 రోజుల పాటు ఉంటానని, అత్యధికంగా సైనికులు కార్యక్రమానికి వచ్చేందుకు అందరూ సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. నమస్తే అండి, నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గం.
నమస్తే అండి, నా పేరు ఐరాజు, జగన్బెండి తెల్లంపూడి మండలం. నమస్తే అండి, నా పేరు పాలసీ సతీష్, జగన్బెండి జూన్ 14 మన గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రని మొదలు పెడుతూ మొట్టమొదటిగా తూర్పు నుంచి మొదలు పెట్టాలని మన తూర్పుగోదావరి జిల్లాకి ప్రాధాన్యత కల్పించి అన్నవరం దేవస్థానంలో పొద్దున్నే దర్శనం చేసుకొని వారాహి పూజ చేయించి సాయంత్రం 4 గంటలకి కత్తిపూడిలో బహిరంగ సభను ఏర్పాటు చేసి మన యొక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ యాత్ర కొనసాగించడానికి ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మన పరిసర ప్రాంతమైన మన పక్క నియోజకవర్గమైన ప్రతిపడి నియోజకవర్గంలో జరుగుతుంది కావున మన జనసేన సైనికులు ప్రతి ఒక్కరం కూడా స్వయంగా బాధ్యత తీసుకొని ఈ యొక్క యాత్రని ప్రారంభం నుంచి కూడా మనం పెద్ద ఎత్తున విజయవంతం చేసే దిశగా మనం కృషి చేయాలని, మనం ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నట్లయితే ఆ కార్యక్రమానికి ప్రతి డోర్ టు డోరు మనం ఇంటికింటికి మనం తిరిగి మన కార్యక్రమం గురించి ప్రజలకు ఎలా తెలియజేసుకుంటామో, మన బంధువులకు ఎలా తెలియజేసుకుంటామో, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న విషయం తెలియపరిచి వైసీపీ పార్టీలో లేదంటే వాళ్ళ వెన్నుముకలో కొడుకు పుట్టింది, వారి పరిపాలన సరిగ్గా లేదు, రాబోయే రోజుల్లో మేము ఓటమి పాలతో భయంతో అసహనంతో చాలా ప్రాంతాల్లో వారాహి యాత్ర ఏ విధంగా తిరుగుతుందని చెప్పి పోలీసుల ద్వారా పోలీస్ యాక్ట్ ద్వారా వారాహి యాత్రను అడ్డుకోవాల్సి వస్తున్నారు. సూర్యుడిని అరిచేత్తో మీరు ఎంతసేపు ఆపగలరో అంతకంట ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆపలేరు. రాబోయేది జనసేన పార్టీ, రాబోయేది రామరాజ్యం, రాబోయేది ఏర్పాటు, రాబోయేది జనసేన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తారా సార్, వారాహి జూన్ 14 అనవరం నుంచి మొదలు కాబోతున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, ఈ యాత్ర విజయవంతం చేయాలని, ఈ యాత్ర ఎలా విజయవంతం చేయాలనే విషయం పైన మాకు జగ్గపేట నియోజకవర్గం తరఫున మాకు సమన్వయకర్త నియమించినటువంటి పార్టీ నియమించినటువంటి శ్రీ మాకు పిఎస్సీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గౌడీల పాండ తాతారావు గారు మా జగ్గపేట నియోజకవర్గం విష్ చేసి ఈ వారాహి యాత్ర విజయవంతం చేయడుకు దిశానిర్దేశం చేయడుకు జగ్గపేట వచ్చేందుకు మా జగ్గపేట నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వచ్చింది సార్. వెల్కమ్ సార్. ఒకసారి తాతారావు గారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తాండవ ఎడమకాలు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ నల్లకొండ మామవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో గత 3 రోజులుగా హోమాలు అభిషేకాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని గోమతకు చూపించి భక్తుల దర్శనార్థం ఉంచారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కలు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ అనసంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెప్తున్నాం 100 సార్లు చెప్తున్నాం, మాకు గుర్తుపోతుంది, మాకు జరగదు జరగమని చెప్తుండే, ఎన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోరు. ఎక్కడ వచ్చిన నాలుగు వస్తారా రావాలా? లేదు అమ్మవారికి
నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఎస్టీసీల నాయకులు రవి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, రాష్ట్ర నాయకులు దారు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జై బాలయ్య జై జై బాలయ్య అనే నినాదాలతో భారీ కేక్ ని కట్ చేసి వచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులకు, నందమూరి వంశాభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, సినీ నటుడిగా కళామ తల్లికి, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సమాజానికి, శాసనసభ్యునిగా ప్రజలకు సేవ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నారాచంద్రబాబు గారి నాయకత్వం ఈరోజున మా అభిమాన నటులు నాయకులు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో యువగళంకి మద్దతుగా మహమ్మద్ నసీర్ నాయకత్వంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షులు పటాన్ జమీర్, హఫీజ్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లింలకు అనేక రకాలుగా అక్రమాలు దాడులు జరుగుతున్నాయని, ముస్లింలతో అనేక రకాలుగా వాళ్లతో మమేకమై వారి కష్టాలను నష్టాలను తెలుసుకుని వారికి రాబోయే ప్రభుత్వంలో మంచి సంక్షేమం అభివృద్ధి చేస్తానని లోకేష్ యువగళం ద్వారా తెలియజేశారు. ఈ ర్యాలీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు పటాన్ జమీర్, మొహమ్మద్ హఫీజ్, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నాస్ సెంటర్ లోని నాస్ థియేటర్ వద్ద తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అభిమానుల సమక్షంలో మహమ్మద్ నసీర్ బాలయ్య బాబు జన్మదిన కేక్ ని కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో మరియు సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా బాలకృష్ణ కొలువై ఉన్నారని కొనియాడారు. ఒక్కలాలే
ఎంతో మంది జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను అందించిన బీఆర్ స్టేడియంపై కొన్ని దశాబ్దాలుగా పాలకులు చూపిన నిర్లక్ష్యం భవిష్యత్ క్రీడాకారులకు శాపంగా మారిందని గుంటూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెల్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన స్టేడియాన్ని ఆయన ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది మేటి క్రీడాకారులను దేశానికి అందించిన మైదానం ఈరోజు పాలకుల నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా పడి ఉండటంపై ఆయన ఆవేదనకు గురయ్యారు. పిటి ఉష, అశ్విని నాచప్ప వంటి గొప్ప క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూ షేక్ నగర్ లో జనంలోకి జనసేన, జనం కోసం జనసేన సమస్యలపై సమరభేరిలో భాగంగా ఇలా హిందూ షేక్ బేగం పేటకి రావడం జరిగింది. వీళ్ళు అడవుల్లో నివసిస్తున్నారా, నగరాల్లో నివసిస్తున్నారా తెలియని పరిస్థితిలో ఉంది. అడవుల్లో ఉన్నోళ్ళు బాగా కట్టుకుని గూళ్ళు కట్టుకుని చెట్ల కొంత బ్రహ్మాండకుంటున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి అసలు చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. అసలు ఎక్కడికక్కడ కాలువలు డ్రైనేజీలు లేక వాళ్ళు ఇప్పుడు ఒక వ్యాపారం చేయడం కోసం వీళ్ళందరూ ఖాళీ చేయమని 40 సంవత్సరాల కింద నంబూరు సుబాని గారు, జానీ గారు ఇచ్చిన స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి గొడవ చేస్తున్నారు. వీళ్ళు ఖాళీ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి సమస్యలు సృష్టించి వాళ్ళంతా వాళ్లే ఖాళీ చేసే విధంగా వీళ్ళు ఏర్పరుస్తున్నారు. ఇక్కడ డ్రైనేజీలు అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దాంట్లో పురుగులు పుట్ర వస్తున్నాయి. పిల్లలకి ఒక షెల్టర్ లేక వాళ్ళకి వాళ్ళ కాలువలో పడిపోతున్నారు. ఇన్ని సమస్యల్లో ఈ జనాలు నివసిస్తున్న చాలా ఉంది. ఇవాళ మనం ఇంత డెవలప్ అయిన దాంట్లో కూడా మనం ఇట్లా ఉన్నాం. కార్పొరేటర్లు వస్తున్నారు, మేయర్లు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, కానీ ఈ సమస్యల మీద మాత్రం ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఒకసారి రోడ్ల మీద నుంచుంటే ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేషన్కి రండి, మేము మాట్లాడుతూ దీన్ని సెటిల్ చేస్తాం, ఈ ఇబ్బందులు తొలగిస్తూ ఉంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు, మనుషులే కలవని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీని మీద మేము ఆందోళనకి దిగుతాం. ఈ సమస్యల మీద కనుక వెంబడే వీళ్ళు పరిష్కారం కనుక చేయని పక్షంలో జనసేన తరఫున కార్పొరేషన్ని ఇక్కడ వార్డు వాళ్ళ సాయంతో లారీని ఢీ కొట్టిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. పద్నాలుగున జనసేన వారాహి యాత్ర ప్రారంభం. వారాహి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన సయ్యద్ జిలానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.